దేవుడు మనకు ఎప్పుడు కూడా ఫేక్ హోప్ దేవుడు మనకివ్వడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా చేయలేని కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పడు. దేవుడు ఏదైనా ఒక కార్యం మనకు చెబితే అది ఖచ్చితంగా ఆయన చేసేటువంటిది అయి ఉంటుంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అన్నీ కూడా మోసకరమైనదే, కానీ కొన్ని భయంకరమైన మోసకరం. ఇక దానిలో అందరు పోయి పడతారు. ఇలా అయితే ఇక మనం జస్ట్ కూర్చొని మనం రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకు పనిచేయాలి? ఏమీ పనిచేయరక్కర్లేదు. మీ పెన్షన్ 10,000గా పెంచుతాం. పెన్షన్ 10,000 చేస్తే ఇక మనం పని చేయడం ఎందుకండి? భూమి అమ్మి, ఆస్తి అమ్మి, రాష్ట్రం అమ్మినా అలా చేయడం కుదరదు. కానీ మనం మోసపోయి, మన ఆశపడి మనం ఇటువంటి డిసిషన్స్ చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ప్రాక్టికలీ ఆలోచించి అది నిజమా సాధ్యమా అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ మనకివ్వడు. దేవుని వాగ్దానములన్నీ కూడా నెరవేర్చదగినటువంటిదే. ఆయన ఖచ్చితంగా దాన్ని మనకు దయచేస్తారు. చూడండి, మనం జీవితంలో చాలా ఫూలిష్నెస్ మనం చేస్తాం. అందులో ఒకటి ప్లానింగ్. ప్లానింగ్ లేకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా? మీకు ప్లానింగ్ ఉండాలి. మీరు అన్నిటిని గూర్చి ఆలోచించాలి. ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. బట్ ప్లానింగ్ వితౌట్ గాడ్ ఈజ్ ఫూలిష్నెస్. దేవుడు లేకుండా మీరు ప్లాన్ చేసిన వాటిని అమలు చేయడానికి దేవుడు ఇష్టపడకపోతే మీ ప్లానింగ్ అన్ని కూడా సగం దూరం వెళ్ళిన తర్వాత దిస్ ఇస్ ఫూలిష్నెస్, ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని ఆలోచిస్తారు. కొంతమంది కొందరిని నమ్ముతారండి. కొన్ని ఫేక్ ఎక్స్పెక్టేషన్స్కు వారు తల వంచుతారు. నిన్ననో మొన్ననో మేము ప్రయాణం అయి ఇల్లందు వెళ్ళుచున్నాం. 2 రోజులు మేము అక్కడ ఉన్నాం. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సహోదరి ఏడుచుకుంటూ ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని తెలియపరుస్తున్నాను. చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఒక ఫ్రెండ్ ఒక కొత్త బిజినెస్ ప్రోగ్రామ్ తీసుకుని వచ్చారు. అందులో వీరిని పార్ట్నర్గా పెట్టడానికి నిర్ణయించారు. ఆ ఫ్రెండ్ వీరి దగ్గర నుంచి 1 crore rupees తీసుకున్నారు, 1 crore rupees. అందులో వీరు 40%, వారు 60% అనేటువంటి ఒక రేషియోలో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి సంతకాన్ని పెట్టించారు. ఇవన్నీ అయిన తర్వాత నెలలు దాటుతూ ఉండగా ఏమీ కనిపించడం లేదు. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దగ్గరికి వెళ్తే కూడా సమాధానం సరిగా ఇవ్వడం లేదు. ఇప్పుడు కన్నీరు మున్నీరు అయిపోయాడు. మోసం జరిగిందనేది నమ్మి విని ప్రార్థనా సహాయం కోరారు. మేము ప్రార్థన చేశాము, అమ్మా దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఏ డాక్యుమెంట్ లేకుండా ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ను సిగ్నేచర్ చేసి మీరు ఇలాగ ఎలా చేశారండి, మీ జీవితం అంతా మీరు సంపాదించినది ఆయన ప్రాణమిత్రుడండి, ఎప్పుడూ మోసం చేయలేదండి, ఈసారి కూడా ఆయన మంచి నమ్మకత్వాన్ని నిలబెట్టుకుంటారని అనుకున్నారండి, కానీ ఇప్పుడు కన్నీళ్లు మాత్రమే మిగిలింది, వారి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఇటువంటిది జరుగుతుంది సుమా, నేను వచ్చి అప్పడిగినా ఇవ్వకండి. నేను మీకు తెలియపరుస్తున్నాను, కురియన్ గారి రైట్ హ్యాండ్, నేను ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదు అని చెప్పి ఎవరైనా వచ్చి మీ దగ్గర పైసలు అడిగినా ఇవ్వకండి. ఎందుకు తెలుసా? మీ కష్టార్జితం. దేవుడు మీకు ఇచ్చిన ఆ కొద్దిది ఎందుకోసం? మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం. అది మీరు ఏదో ఆశలో పడి మీరు ఇచ్చి మోసపోకండి.